విశాఖ ఏజెన్సీ మన్యంబంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గిరిజనుల హక్కుల చట్టాలు పరిరక్షణపై జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ గిరిజనులు నిరసన వెల్లువా తెలియజేస్తున్నారు. జీవో నెంబర్ 3 సాధన సమితి నాయకుల అప్పల్ నర్స, మాజీ మంత్రి శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలు ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు. సెలెక్ట్ అయ్యి వచ్చినటువంటి సందర్భాలు అప్పుడు ఆ 95 డిఎస్సి నుంచి కూడా మన గిరిజనులకే 100% ఇవ్వల ఆ రోజుల్లోనే గిరిజనేతరులకి మన గిరిజన ప్రాంతాలలో పోస్టింగ్లు రిక్రూట్మెంట్లు ట్రాన్స్ఫర్లు అలాగే ప్రమోషన్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పుడు 275 జీవో నడుస్తా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఇలా కాదు మా గిరిజన ప్రాంతాల్లో మాకే ఉద్యోగాలు ఇవ్వాలి మాకే ప్రమోషన్స్ ఇవ్వాలి మాది మేమే పాలించుకోవాలి మాకు భరోసా భద్రత కావాలని ఆ రోజు మేమంతా కూడా నేను 97 డిఎస్సిలో సెలెక్ట్ అవడం ఇక్కడ ఉన్నటువంటి మా ప్రసాద్ గారు కానీ సూర్యనారాయణ గారు కానీ రామారావు గారు కానీ అలాగే మా జనార్దన్ గారు మేమంతా కూడా ఉద్యోగ సంఘాల్లో నాయకులుగా పనిచేస్తున్నాం ఏదైతే పోరాటాల గడ్డగా పేర్కొన్న మన గిరిజన ప్రాంతం పోరాటాలు చేస్తేనే మన హక్కులు కానీ మన చట్టాలు కానీ ఈరోజు సంపూర్ణంగా అమలు చేసే పరిస్థితి ఉందని మన ప్రభుత్వాలు మనకి చెప్పగానే చెప్తున్నాయి మన దీని అన్నింటి కూడా నిజంగా చాలా బాధపడుతున్నాను ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతం ప్రజలతో మమేకమై ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ వినియోగించుకొని చదువుకొని అన్ని విధాలుగా కూడా బయట ప్రపంచాన్ని కూడా చూసి మళ్ళీ మా ప్రాంతంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ప్రభుత్వాలైతేనేమి అదే విధంగా కోర్టులు అయితేనేమి ప్రాంతం మీద వివక్ష చూపించడం అనేది చాలా దుర్మార్గం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రతి కుటుంబం బాగుపడుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు 100% రిజర్వేషన్ ఉన్న జీవో నెంబర్ 3 ఏదైతే ఆ రోజు మరి 275 జీవోగా విడుదల చేసిన ఎన్టీ రామారావు గారి నుంచి మొన్నటి చంద్రబాబు నాయుడు గారి వరకు జీవో నెంబర్ 3 కాపాడుకుంటూనే వస్తున్నాం ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో అయితేనైతే ఏమి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జీవో నెంబర్ 3 ఉద్యోగ అవకాశాలు 100% రిజర్వేషన్ని స్క్రాప్ చేస్తూ కొత్తగా మరి గిరిజన ప్రాంత ప్రజలందరినీ కూడా రోడ్డు మీదకి తీసి